ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దాసరి విజ్ఞాన్. సో ఈ పేరు బాగా వినిపిస్తుంది, ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన మీద కూడా ఒక ఇది తీసుకోవడం జరిగిందని విన్నాము. అసలు ఏంటి ఆయన గురించి ఏం చెప్తారు? దాసరి విజ్ఞాన్ని సింపుల్ గా క్లాసిఫై చేసి చెప్పాలంటే తాడు బొంగరం లేనోడు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఒక ఇంటికి బీకిచ్చి ఇది మొదలేది చివరేది అంటే తెలియనోడాడు. మామూలుగా బురదలో పోర్లే పంది ఉంటుంది కదా, ఆ పందికిను తనకి పెద్ద తేడా ఏమి ఉండదు, ప్రతిదీ నాకే కావాలనుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉండదు అతను. పూర్తిగా దాసరి విజ్ఞాన్ అనేవాడి గురించి ఎవరికి తెలియదు. యాక్చువల్గా అతను వీడియోస్ తీసుకుంటున్నారు, అందరు పోస్ట్ చేస్తా ఉన్నారు, ఏదో క్రింజ్ చేస్తా ఉన్నాడు, వీడియో వైరల్ అవుతుంది కదా అని చెప్పి చూస్తూ ఉన్నారు. తప్పితే అతని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మొత్తం కూడా ఆయన బతుకు చాలా దరిద్రంగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది దాసరి విజ్ఞానం మీద, దాసరి విజ్ఞానం మీద ఫైల్ అయిన ఎఫ్ఐఆర్. ఇది సినిమా షూటింగ్ అంటూ మోసం, కెమెరాలు అద్దెకు తీసుకుని విక్రయం వచ్చిన డబ్బుతో జల్సాలు, నిందితుడితో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. దీనిలో ఏం రాస్తుందంటే కెమెరాలు అద్దెకు తీసుకుని విక్రయం తర్వాత వచ్చిన డబ్బుతో జల్సాలు, తను ఒక కృష్ణానగర్లో సినిమా షూటింగ్ అని చెప్పి వెళ్ళి అద్దెకి మహేష్ని కలిసి తాను సినిమా తీస్తున్నానని 2 రోజుల పాటు నాకు కెమెరాస్ అద్దెకు కావాలని తీసుకున్నాడు. 6 లక్షల రూపాయలు విలువ చేసి ఆ కెమెరాస్ తీసుకొని దొంగ ఫేక్ అడ్రస్లు ఇచ్చేసి పారిపోయాడు. పారిపోతే అక్కడ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఎప్పుడు 2019 ఎప్పుడుదోనండి. ఇతని మీద చాలా కేసులు ఎఫ్ఐఆర్లు ఇవ్వండి, మా దగ్గర ఉన్నాయి, మీకు కూడా ఇచ్చాను అవి. ఆ ఎఫ్ఐఆర్లు మీరు దాన్ని చూపించండి. ఇందులో కూడా ఒక అతను దగ్గర నుంచి ఒక 3 లాక్ రూపీస్ సంథింగ్ తీసుకున్నాడండి, బిజినెస్ చేద్దాం ఇద్దరం కలిసి అని చెప్పేసి తీసుకొని ఇక్కడ నెక్స్ట్ డే నుంచి మాయం కనపట్టలేదు అనమాట. 2 చీటింగ్ కేసులు, 2 420 420 అంటే మీ దొంగతనం నేరాలు. వీడు ఒక దొంగ, దొంగ అనమాట. ఈ దొంగ వచ్చి ఎవరి గురించి మాట్లాడతాడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, రామ్ చరణ్ గారి గురించి మాట్లాడతాడు, లేదనంటే కనుక చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు. ఇట్లా వాడికి నోటుకు వచ్చిన ప్రతి ఒక్కటి వాడికి ఏంటంటే నలుగురిలో ఉండాలి. మీరు అది చూసుంటారు కదా ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ గారు నేను అందరిలో ఉండాలని చెప్పేసి చంద్రబాబులో పెట్టి కొట్టుకుంటా ఉంటాడు అనమాట. మీరు అది చూసే ఉంటారు, ఆ టైప్ వ్యక్తి అనమాట. ఈ దరిద్రుడు వచ్చి ఈ విక్టిమ్ గురించి ఇలా అయ్యుండొచ్చేమో, అలా అయ్యుండొచ్చేమో. వీడు పేటిఎం బ్యాచ్ అండి, గూగుల్ పేటిఎం బ్యాచ్ హర్ష సాయి పంపించిన గూగుల్ పేటిఎం బ్యాచ్ సడన్ సర్జ్. మీరు అర్థమైపోద్ది ఇప్పుడు దాకా వాడి గురించి ఏమి ఉండదు, సడన్ గా వచ్చేస్తాడు అనమాట. వచ్చాడు, అలా నలుగురు వచ్చారు మార్కెట్లో, 4 నాగుపాములు వచ్చినాయి. ఆ 4 నాగుపాములలో ఇది ఒక నాగుపాము. ఇవి పొద్దున్నే అదే మనం అంటాం కదా మొహం కూడా కడుక్కోడు ఫస్ట్, ఇదే ఆ పాస్ నోట్తో వస్తాడు, ఆ కెమెరా ముందు కూర్చుంటాడు. నాకు తెలిసి ఫ్రేమ్ పెట్టిన కెమెరామెన్ కూడా పెట్టేసి వెళ్ళిపోతాడు అనుకుంటాడు, మొహం చూడలేరా బాబు అని చెప్పేసి. ఆ టైప్ ఆఫ్ వ్యక్తి వాడు. వాడు వచ్చి విక్టిమ్ గురించి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు, వాడికి 2 కోట్లు అంటాడు. ఆ దొన్నపోతుకు తెలియదు ఏంటంటే 2 కోట్లు అనే సబ్జెక్ట్ ఎఫ్ఐఆర్లో లేదు. ఈ దొంగకి తెలియదు, ఈ దొంగ ఈ 420కి తెలియదు. వీడి మీద అన్ని 420 నేరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడి ఎఫ్ఐఆర్లు అండి. ఇదిగోండి ఈ కుక్కని ఇలా కూర్చోబెట్టిన ఫోటోని చూపించండి క్లియర్గా. ఈ కుక్క పోలీస్ స్టేషన్లో ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఈ ఎదవ వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడు. ఏమండి ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో రిఫార్మ్స్ తర్వాత, ఎన్నో బాధలు పడి ఆడవాళ్ళు గృహహింస కానీ ఇంకో రకంగా ఈ స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్లోకి వచ్చారు. వాళ్ళు బయటికి వెళ్ళి నాకు ఈ అన్యాయం జరిగింది అని కేసు పెట్టాలి అని అంటే వాళ్ళకి తగిన ఆ యొక్క యూనో ఆ యొక్క రిఫార్మ్స్ చేశారు, ఏది ఈ లాలు అనేది చేశారు, ఆ సెక్షన్స్ అనేది తీసుకొచ్చారు, అవి యూజ్ చేసుకుందామని చెప్పి స్టేషన్కి పోయి కంప్లైంట్ పెడితే ఇట్లాంటి దరిద్రులు వచ్చి యూట్యూబ్లో నోటికొచ్చిందంతా వాగి ఇంకో దరిద్రం ఉన్నాడు శేఖర్ భాష అని చెప్పి ఒక సన్నాసి, ఆ సన్నాసికి వాడికి ఆడికి అంతే మొదలేదో చివరేదో తెలియదు, నేను పెద్ద లాజికల్ పర్సన్ అనుకుంటా ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి డిబేట్లు ఆడవాళ్ళ మీద, ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళ తప్పని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇలా ఈ రకంగా చూపిస్తుంటే రేపు ఫ్యూచర్లో వచ్చే బాధితులు మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ అమ్మ కావచ్చు, రేపొద్దున ఎవరైనా మీకు చెప్పుకోలేనప్పుడు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి. ఎలా పెడతారండి? ఈ దరిద్రులను చూసి భయపడతారు. రేపొద్దున ఈ యొక్క పెంటనూరుతో ఏం మాట్లాడతారో మన గురించి, మన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారేమో అన్న భయంతో ఎవరు రారండి. ఇది నాట్ ఓన్లీ విక్టిమ్ కేసు, ఇప్పుడున్న హర్ష సాయి విక్టిమ్ కేసే కాదు, ఫ్యూచర్లో వచ్చే కేసులు కూడా ఈ దరిద్రులు అడ్డం పడుతున్నారని చెప్పి చెప్పదలుచుకో.